ఈ 70 ఏళ్ళు అంటే 1947 నుండి ఒక దేశంగా మనకు ఎన్నో విజయాలు ఉన్నాయి. మన వ్యాపారాలు నిర్మించుకున్నాం, మన శాస్త్రవేత్తలు నమ్మశక్యం కాని ఎన్నో గొప్ప పనులు చేశారు. కానీ స్వతంత్ర భారతదేశంలో అతి గొప్ప విజయం ఏంటి అంటే మన రైతు చాలా పరిమిత మౌలిక సదుపాయాలతో ఎటువంటి గొప్ప ఆధునిక విజ్ఞాన శాస్త్ర సహాయం లేకుండా సాంప్రదాయ రీతిలో 125 కోట్ల మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. అటువంటి వారిని మనం సరిగ్గా చూసుకోలేకపోయాం. గత 10-12 సంవత్సరాలలో 3 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు బాధపడ్డానికి ఉన్న అతి ముఖ్యమైన కారణాల్లో ఒకటి మన నీటి వనరులు హీనస్థితికి క్షీణించిపోవడం, అలాగే మన భూమి ఉన్న దుస్థితి. మన నేల 70 సంవత్సరాలకు పూర్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే ఎంతో ఘోరంగా క్షీణించిపోయింది. 70 ఏళ్ల క్రితం మన నీటి వనరులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది చూస్తే తీవ్రంగా క్షీణించిపోయాయి. మన నదులు సగటున 40% క్షీణించుకుపోతున్నాయి. మన భూగర్భ జలాలు గణనీయంగా క్షీణించాయి. 72 సంవత్సరాల క్రితం 1947లో ఉన్న తలసరి నీటి పరిమాణం నుండి ఇవాళ కేవలం 21% మాత్రమే ఉంది. అంటే 72 సంవత్సరాల తర్వాత మళ్లీ మనం భారతదేశాన్ని తీవ్రమైన నేల ఇంకా నీటి క్షీణత నుండి విముక్తి కలిగించాలి. In a tropical nation, there is only one source of water, which is monsoon, the rain. మనకు వర్షం వస్తేనే నీరు ఉంటుంది. కాబట్టి ఆ 60 రోజుల్లో వచ్చే నీటిని మనం ఈ నేలలో 365 రోజులకు సరిపడేలా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవడానికి గల ఒకే ఒక మార్గం అవసరమైన వృక్ష సంపద. కాబట్టి చెట్లను పెంచడం ఒకటే మార్గం. అడవులను పెంపొందించడం అనేది జరగని పని, ఎందుకంటే జనాభా ఒత్తిడి చాలా ఎక్కువ. కాబట్టి మనం వెళ్ళగలిగేది అగ్రోఫారెస్ట్రీ, హార్టికల్చర్, వృక్షాధారిత వ్యవసాయ మార్గంలో మాత్రమే. ఒక రైతు అగ్రోఫారెస్ట్రీకి మారితే 5 నుండి 7 సంవత్సరాలలో అతడి ఆదాయం 300 నుండి 800% వరకు పెరుగుతుంది. మేము తమిళనాడులో 69,670 రైతులను అగ్రోఫారెస్ట్రీ దిశగా మార్చాం. ప్రతి సంవత్సరం 2,000 నుండి 3,000 మంది రైతులను అగ్రోఫారెస్ట్రీ వైపుకి మారుస్తున్నాం. ఇలా వెళితే ఇంకొక 80 నుండి 100 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు చాలా ఆలస్యం అయిపోతుంది. నేను ఈ 100 సంవత్సరాలని 12 సంవత్సరాలలో ఎలా కుదించాలో చూస్తున్నాను. కాబట్టి దీనిలో భాగంగా ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. తద్వారా ప్రజలు చెట్లను నాటడానికి సహాయపడాలి. మన దేశాన్ని నీటి సంక్షోభం నుండి విముక్తి చేయడం అంటే ఇదే. భారతదేశం యొక్క భూభాగంలో కనీసం 1/3 పచ్చదనంతో ఉండేట్టు చేయడం. ఇలా చేస్తే భూగర్భ జలాలు తిరిగి నిండుతాయి. దీని ఆధారంగా వచ్చే 12 సంవత్సరాలలో మేము 242 కోట్ల చెట్లను కావేరీ పరివాహక ప్రాంతంలో ఎలా నాటాలో చూస్తున్నాం. అలా కావేరీ పరివాహక ప్రాంతంలో నీటి పరిమాణం 9,00,000 కోట్ల లీటర్లకు చేరుకోవాలని, ఇది ప్రస్తుతం ఉన్న కావేరీ నదిలో 45%. భారతదేశానికి విముక్తినివ్వడం అంటే కేవలం కావేరీ నది గురించి కాదు, భారతదేశాన్ని మట్టి ఇంకా నీటి సంక్షోభం నుండి విడిపించడం. అంటే ఇది మనుషుల జనాభాలో పావువంతు. ఒకవేళ ఇంతమంది విపరీతమైన భూమి ఇంకా నీటి కొరతతో ఉంటే ఏం జరుగుతుంది అనేది మొత్తం మానవాళి యొక్క మనస్సాక్షిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ పరిణామాలు అస్సలు బాగుండవు. మనం 73వ స్వాతంత్ర దినోత్సవం వైపుగా వెళుతున్నాం. భారతదేశాన్ని నీటి కొరత నుండి విడిపించాల్సిన సమయం వచ్చేసింది. ఈ దేశాన్ని నీటి సంక్షోభం నుండి విముక్తి చేయడం మనకు అవసరమైన స్వాతంత్ర ఉద్యమం. మనకి భూమి ఉంది, కానీ మనం మన ఆహారాన్ని పెంచుకోలేకపోతే, తాగడానికి నీరు లేకపోతే ఈ స్వేచ్ఛతో మనం ఏం చేసుకోవాలి?